చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి, ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మాట్లాడుతున్నాం. అందులో తప్పులేంటి, ఒప్పులేంటి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వైసీపీ స్ట్రాటజీ ఏంటి, టీడీపీ స్ట్రాటజీ ఏంటి, ఇవి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వీటికి తోడు అసెంబ్లీ సమావేశాలు తోడయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు మామూలుగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. అక్కడ మాట్లాడే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ పదవులు, ఆ మంత్రులు ఎమ్మెల్యేలు అనేది పక్కన పెట్టి మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంటుంది ప్రతిసారి. అది ఏ స్థాయిలో వాళ్ళిద్దరే కాదు, అంటే ఎమ్మెల్యేలు మంత్రులే కాదు, కీలకమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా అది మరి ఆ భాష హుందాతనం ఇచ్చే భాష కాదు, లేకపోతే అసలు ఆ సీట్లో ఉన్నప్పుడు అలాంటి భాష ఉండకూడదు, అలాంటి భాష ఉంటే సీట్లో ఉండకూడదు. కొంతమంది అలాంటి పదప్రయోగాలు, భాషా ప్రయోగాలు ఇది చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఇవాళ ఒక రకంగా చెప్పాలి అంటే చూసే మామూలు ప్రజలకైతే ఒక రకమైన రోత అనిపిస్తుంది అన్నమాట. ఆ ప్రవర్తన, సభ్యుల ప్రవర్తన కానీ లేకపోతే ఇతరుల ప్రవర్తన కానీ, పవిత్రమైన చట్టసభలో, పవిత్రమైన శాసనసభలో, శాసన మండలిలో వీళ్ళు చేసే చిలిపి చిల్లర చేష్టలు చూస్తూ ఉంటే ఎవరికైనా రోత పుడుతుంది. ఇదంతా ఎందుకయ్యా అంటే అది ఒక కక్ష సాధింపులో భాగం, క్లియర్గా అర్థమవుతుంది. అది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వాళ్ళు ఉన్నదే 23 మంది 24 మంది, మీ ఇటువంటి ఇటు నుంచి ఇంకో ముగ్గురు యాడ్ అయ్యారు, అటు నుంచి ముగ్గురు పోతే ఇటు నుంచో ముగ్గురు యాడ్ అయ్యారు. ఉన్నదే 5 రోజులు పెట్టారు సభ. ఈ 5 రోజుల్లో ఏం చర్చిస్తారు అని అంటే క్లారిటీ ఉండదు. ఎంతసేపు ఒక ఆయన 70 మేము సినిమా చూపిస్తానంటాడు, ఒక ఆయన ఇంకోటి ఏదో చూపిస్తానంటాడు. మీరు రోజు ప్రజలకు చూపించే చూపిస్తానుంటారు, మీకు చేతనేది మీ చేతిలో ఉన్నది ఏదో చూపిస్తానుంటారు. మీ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ వాళ్ళకి తోచిందల్లా చూపిస్తానుంటారు కదా. బాధ్యత గల పదవుల్లో ఉండి అసెంబ్లీ సమావేశాల్లో మేము ఇవి చర్చిస్తాం, ఈ సమస్య చర్చిస్తాం, ఇవి 70 సినిమా చూపిస్తాం, ఏంది సినిమా చూపించేది జనానికి తెలియదా? సినిమాలు చూపించడమును క్లైమాక్స్ చూపించడం ఈ రకంగా అవతల వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళు ఇంకొక మాటని, వీళ్ళు ఒకటంటే వాళ్ళు ఒకటని, మొత్తం మీద దీన్ని ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసి పడేసి, వీళ్ళ ఉద్దేశం శాసనసభ పెట్టాలి, ప్రజల సమస్యలు చర్చించాలి అనేది లేదు. ఎందుకంటే ఏమైనా ఉంటే కదా చర్చించడానికి, ప్రజల సమస్యలు అనేవి ఉంటే చర్చిస్తారు. అసలు ప్రశ్న అనేది ఉంటే జవాబు దొరుకుతుంది. అలా అక్కడ ప్రశ్నే లేదు. నువ్వు ఏమైనా ప్రభుత్వం ఏమైనా చేస్తే, ఓ రోడ్డు వేస్తే, లేకపోతే ఇంకోటి వేస్తే అదిగో సరిగ్గా లేదనో, లేకపోతే అక్కడ దాకా వేయలేదు ఇక్కడ దాకా వేశారనో, లేకపోతే ఆ ప్రాజెక్టు సగంలో ఆగిపోయిందనో, ఇటువంటివి ఏమైనా మాట్లాడతారు. అది ఏమీ లేకుండా ఉన్నప్పుడు అవన్నీ ఎక్కడొస్తాయో అని, అవి రాకుండా ఉండడం కోసం, ఆ సమస్యలు లేవనెత్తకుండా ఉండడం కోసం అసలు సమస్యలే లేకుండా చేసి పడితే గొడవ అయిపోతుంది. అది పరిస్థితి. అవి రాకుండా ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు, చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ అరెస్టు పట్ల పెరుగుతున్న నిరసన, ప్రభుత్వం పెరుగుతున్న విపరీతంగా పెరిగిపోయిన వ్యతిరేకత, వీటి నుంచి డైవర్ట్ చేయాలి అని అంటే, లేదా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ప్రభుత్వం బనాయించిన కేసుని ఇంకొంచెం గ్లోరిఫై చేసి చూపించాలి. అందుకే 70 సినిమా. ఎల్రెడీ ఎలాగో డీజీ గారును, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఊరూరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టొచ్చారు. అది న్యాయ విరుద్ధం అని తెలిసి కూడా పెట్టొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక అవకాశం. ఈ 5 రోజుల సమావేశాలు పెట్టింది కూడా దీనికోసమే అని క్లియర్గా అర్థమవుతా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. అది ఒక ప్రస్తావన అయితే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు క్రమక్రమంగా అది పాకిపోయింది జనాలకి. ఇది దీంట్లో కాస్త లూప్ హోల్స్ ఉన్నాయి. ప్రభుత్వం పెట్టిన కేసులో ఆధారాలు బలంగా లేవు, ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఎస్టాబ్లిష్ అవుతున్న తరుణంలో దీని మీద కొత్త స్ట్రాటజీస్ ఏవో ప్లే చేయాలి. ఈ కొత్త ఎత్తులు ఏమేయాలి, ఎలా వేయాలి, ఎలా వేస్తే ఈ కేసు నిలబడుతుంది, ఒకవేళ చంద్రబాబు నాయుడు బయటకు వస్తే మళ్ళీ ఎలా లోపల పెట్టాలి, అసలు ఎంతకాలం పెట్టాలి, ఏంటి ఎందుకు పెట్టాలి. పార్టీలోనేమో లీడర్లు, కార్యకర్తల స్థాయి నుంచి లీడర్ల స్థాయి వరకు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు వైసీపీలో.
ఇది ఇప్పటికే కొంప ముంచింది, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తే ఆ కాస్త డిపాజిట్ పడిపోయే స్థాయికి వెళ్తుందేమో అనే భయం చాలామందిలో వ్యక్తమవుతుంది. ఆయనేమో లేదు, దీన్ని ఎట్లా ఇంకొన్ని రోజులు జైల్లో పెట్టాలి ఈయనని చంద్రబాబు నాయుడు అనే యాంగిల్ ఆయనది కనుక అది ఎంతకాలం పెట్టగలరు అనేది ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్. తర్వాత లోకేష్ మరోవైపు ఆందోళన వ్యక్తం చేసి వాళ్ళ ట్వీట్ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే చంపడానికే కుట్ర పన్నుతున్నారు అని డైరెక్ట్గా పెట్టిన ట్వీట్ ఇది. ఎందుకు అంటే అక్కడ డెంగ్యూ ఫీవర్ వచ్చి ఒక ఖైదీ, రిమాండ్లో ఉన్న ఖైదీ జైల్లోనే మరణించాడు అని. అంటే డెంగ్యూ వచ్చి మరణించాడు అని అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన వ్యవహారమే. ఆ డెంగ్యూ వచ్చి మరణిస్తే ఏమవుద్ది అని కొంతమంది మాట్లాడవచ్చు, లేకపోతే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది మొత్తం జైల్లో ఉన్న దోమలన్నిటికంటా ఇంజక్షన్ చేసి పెడతారంట, ఎవరిని కుట్టకుండానో మరి డెంగ్యూ వైరస్ లేకుండా అని తెలియదు. అఫ్కోర్స్ అది వాళ్ళ క్రియేటివిటీ, తప్పే లేదులే. కానీ జడ్జీలందరినీ కరోనా ఉన్న రూములో వేసి చంపుదాం అన్నప్పుడు ఏమైందో ఆ తెలివి, ఆ మాటలు అన్నప్పుడు ఏమైందో మరి ఇవన్నీ సరే. అది ఒక పార్శ్వం. దోమలు అనేవి వివిధ రోగాలకి కారకాలు, వాహకాలు. చాలా రోగాలు, ఒక ఒక మనిషికి డెంగ్యూ ఉన్న మనిషికి దోమ కుడితే అది ఇంకొకటి కుట్టిందంటే డెంగ్యూ వస్తుంది. అలా డెంగ్యూ దోమలే ఉంటాయి, ప్రత్యేకించి ఆ దోమ కుట్టిందంటే డెంగ్యూ వస్తుంది. పగలు కుడుతుంది ఆ దోమ, పూలు పూలుగా ఉంటుంది, దాని మీద చుక్కలు చుక్కలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసినవే, ఇందులో పెద్ద బ్రహ్మరహస్యం, నేను శోధించి పెడుతున్న రహస్యం, లేదా లోకేష్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు శోధించి పెడుతున్న రహస్యం కాదు ఇది. వీళ్ళలో ఉంటున్న అలాంటి జైల్లో ఉండవా. సో డెంగ్యూ వచ్చిన ఖైదీ జైల్లో, ఖైదీల ఆరోగ్యం పట్ల జైల్స్ మాన్యువల్ ప్రకారం జైళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఖైదీ మరణించాడు అంటే, ఖైదీ మరణించాడు అంటే ఇది ఖచ్చితంగా జైలు యొక్క ఫెయిల్యూర్ అవుతుంది. అతన్ని ఇన్ టైంలో ఎందుకు ట్రీట్మెంట్కు తీసుకెళ్ళలేదు, ఇన్ టైంలో హాస్పిటల్లో చావు బతుకుల దాకా వచ్చిన తర్వాతనే తీసుకెళ్లాల్సిన అవసరం ఉండింది. తీసుకెళ్ళినా కూడా చనిపోయాడు అంటే ఒకవేళ ఇన్ టైంలో తీసుకెళ్ళలేదు, లేదా ప్రికాషనరీగా లేరు. ఇంకెంతమంది ఖైదీలకు ఉంది డెంగ్యూ? రాజమండ్రి సెంట్రల్ జైల్లో డెంగ్యూ జ్వరంతో ఒక ఖైదీ చనిపోయాడంటే ఇంకెంతమంది ఖైదీలకు డెంగ్యూ ఉంది? ఇంకెంతమంది జ్వరంతో బాధపడుతున్నారు? దీని మీద ఇమీడియట్గా ఒక పరిశీలన జరగాల్సిన అవసరం ఉంది ఉన్నతాధికారులు, లేదా డాక్టర్ స్పెషలిస్ట్తో, లేకపోతే న్యాయ నిపుణుల జ్యుడిషియల్ ఇది జరగాల్సి ఉంటుంది. చాలా చాలా చిన్న విషయం కాదు ఇది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, అది సెకండరీ. అది జైల్లో ఒక ఖైదీ డెంగ్యూ జ్వరంతో మర్చిపోయారండి, ఇంకెంతమందికి డెంగ్యూ ఉంది? వాళ్ళందరూ వివిధ కేసుల్లో ముద్దాయిలో, నిందితులు, నేరస్తులు ఎవరో అయి ఉంటారు కదా. వాళ్ళందరూ ఎప్పుడు ఆ పర్టికులర్ ఖైదీ చనిపోతే ఆయన ఏ కేసులో రిమాండ్ ఖైదీగా వెళ్ళాడు ఆ జైల్లోకి, ఆయన ఆ కేసులో అమాయకుడు అయి ఉండొచ్చు, లేదా నిజంగానే తప్పు చేసిన వాడై ఉండాలి. తప్పు చేసిన వాడు జైల్లో చచ్చిపోయాడు అంటే శిక్ష అనుభవించేశాడు. ఇప్పుడు శిక్ష చేశారు మీరు, మరణశిక్ష. అందుకే లోకేష్ ఆందోళన చెందుతున్నాడు. లోకేష్ మాత్రమే కాదు, ఆ జైల్లో ఉన్న ఖైదీలు అందరి పిల్లలు ఆందోళన చెందుతారు. ఇప్పుడు మా నాన్న కూడా డెంగ్యూ వస్తుందేమో, మా నాన్న కూడా సరిగ్గా చూసుకుంటున్నారో లేదో వీళ్ళు, ఎందుకు అనుకోకూడదు, ఎందుకు భయపడకూడదు. అందరి భార్యలు బాధపడతారు, అందరి తల్లులు బాధపడతారు, అలాగే లోకేష్ బాధపడుతున్నాడు, అలాగే యాంటిసిపేట్ చేస్తున్నాడు. రకరకాల రూపాల్లో మనుషుల్ని చంపుతారు. మొద్దుసీనిని జైల్లో చంపిన ఓంప్రకాష్ని మెడిసినల్ కిల్లింగ్ చేశారు, హాస్పిటల్లో పెట్టి చాలా కాలం జ్వరం అని చెప్పి ఇంకోటని చెప్పి అతనికి ఏవో మందులు ఇచ్చి చంపారనే ఆరోపణ ఇప్పటికీ సజీవంగా ఉంది. కాబట్టి ఇటువంటివి ఉంటాయి. మరి ఈ ఆరోపణకి ఎందుకు ప్రభుత్వం సరిగ్గా సమాధానం ఇవ్వలేదో డీఐజీ గారు, జైల్స్ డీఐజీ గారు రవికిరణ్ రెడ్డి గారు సమాధానం చెప్పినట్టున్నారు, మేము జాగ్రత్తగా చూసుకుంటున్నామని. మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఆ ఖైదీ ఎందుకు చనిపోయాడు? ఆ ఖైదీ డెంగ్యూ జ్వరంతో చచ్చిపోవడం ఏంటండి? జైల్లో ఎంత, మొన్నే కదా ఆయన ఎవరో చెప్పారు, అసలు
సేఫ్ ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే రాజమండ్రిలో చేయలేని చెప్పాడు మీ అడ్వకేట్ జనరల్ గారు. అక్కడ ఖైదీ జ్వరంతో చచ్చిపోతున్నారు. అదే మరి దాన్ని ఏం సేఫ్టీ అంటారో ఎలా చెప్తారో తెలియదు. తర్వాత ఇక వైసీపీ నేతలు చెప్పే మాటలు మరీ ఇదిగా ఉన్నాయి. వీళ్ళు ముందు మాట్లాడేస్తున్నారు, వీళ్ళు లోకేష్ని జైలుకి పంపుతాం, పవన్ కళ్యాణ్ జైలుకి పంపుతాం అంటే ఏంటి, ఏ బేసిస్లో మీరు మాట్లాడుతున్నారు, ఏ బేసిస్లో మీరు మంత్రులుగా ఉన్న వాళ్ళు జైలుకి పంపుతాం, పవన్ కళ్యాణ్ని జైలుకి పంపుతాం, లోకేష్ని మీరు అంటున్నారు అని అంటే అది డెఫినెట్గా మీరు దాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, లేదా డెఫినెట్గా మీరు ఈ మాట అన్నందుకు ఫేస్ చేయాల్సి ఉంటుంది మ్యూజిక్. ఏ బేసిస్లో మీరు అన్నారు జైలుకి పంపుతాం? ఇది వాళ్ళ అభిమానుల్లో, వాళ్ళ కార్యకర్తల్లో, వాళ్ళ పార్టీల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. వాళ్ళ రేపు పొద్దున ఆందోళనతో వాళ్ళు రిటాలియేషన్కి వస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? మధ్యలో డైవర్షను ఇవన్నీ ఎక్కడ చర్చకొచ్చేస్తున్నాయో అని మళ్ళీ కాసే విశాఖపట్నం వెళ్తాను. ఎన్నిసార్లు వెళ్ళారు విశాఖపట్నం ఈ 4 సంవత్సరాల్లో? ఇప్పుడు 40 సార్లు వెళ్ళారు విశాఖపట్నం. మళ్ళీ విశాఖపట్నం వెళ్తాను. వెళ్ళండి, మీరు విశాఖపట్నం కాకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళండి. ఎవరు వద్దన్నారు? సో ఇలాంటి సిచ్యువేషన్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఎత్తులు పారతాయా? అసలు ఆ కేసు అప్డేట్స్ ఏంటి? ఇవాళ కస్టడీ పిటిషన్ మీద జరిగిన దాని మీద ఇవాళ తీర్పు చెప్తానన్న జడ్జి గారు రేపటికి వాయిదా వేశారు. ఎందుకంటే అక్కడ క్వాష్ పిటిషన్ అది రేపు ఆర్డర్ ఉంది కాబట్టి అది అయినాక ఇస్తారేమో చూడాలి. సో ఈ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? జగన్ రెడ్డి గారు ఈ వరుసగా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్న కోర్టు కేసులు ఎంతవరకు నిలుస్తాయి? మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న లోకేష్ మీద కేసు, పవన్ కళ్యాణ్ మీద కేసులు, వీటిని బేస్ చేసుకుని లాయర్లు ఏం చెప్తారు, న్యాయం ఏం చెప్తుంది, ఎవరికి పడితే వాళ్ళు ఇలా మాట్లాడడం అనేది చూసినప్పుడు ఏంటి, ఇవన్నీ అంశాలు చర్చిద్దాం. మనతో చర్చలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఉన్నారు చర్చలో, అలాగే సీనియర్ అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి సుందర విజయ్ కుమార్ గారు ఉన్నారు. మరికి అవసరంలో కాసేపట్లో జడ శ్రవణ్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి.